నమస్తే శ్రీ నమః నమ చ సోమాయ మంగళాయ బుదాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ ఈరోజు ప్రత్యేకించి గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితం ఉంటూ ఉంది గోచార రీత్యా మరి అందులో భాగంగా కొన్నిసార్లు పాపగ్రహాలు శుభగ్రహాలు అయినప్పటికీ లేకపోతే శుభగ్రహం పాపగ్రహం ఇవన్నీ కూడా వాటి యొక్క దృష్టిలో యుతి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుందాం అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి శుక్రుడు కేతు ఈ రెండు కూడా కన్యలో కలిసి ఉన్నాయి ఈ రెండు కన్యలో కలిసి ఉన్నప్పుడు మిగతా గ్రహాలకు మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది అంటే ద్వాదశ రాసులకు ఎలా ఉంటుంది ఇది మనం తెలుసుకోబోయేటువంటి అంశం ముందుగా వీటన్నిటిలో కూడా ఈ రెండు రాసుల యొక్క అసలు వాటి యొక్క నేచర్ ఏంటో తెలుసుకుందాం శుక్రగ్రహం అంటే పుణ్య గ్రహం చాలా వరకు వివాహాలకు వాటికి సంబంధించినటువంటిది మంచి ఎక్కడున్నా చూడ ప్రేమ అభిమానం ఆత్మీయత పంచేటువంటి గ్రహం ఇది మనకు శుక్రగ్రహం గురించి వివాహానికి వీటికి మనం అన్ని చూసేటువంటి గ్రహం ఇది మనకు తెలిసినటువంటిది ఇక కేతువు దగ్గరికి వచ్చేసరికి కేతు అంటే ఒక క్రూరమైన గ్రహము అని చెప్తాం ఛాయాగ్రహం అంటాం ఈ రెంటితో పాటు మరి కేతు గ్రహం యొక్క లక్షణాలు ఏంటంటే ఒక పొగ రూపంలో మంచుల పొగ వర్ణం కలిగినటువంటి గ్రహం ఒకవైపు పూర్తిగా కోపాన్ని చూపెట్టగలుగుతుంది ఒకవైపు మోక్షాన్ని అందించగలుగుతుంది మోక్షం ఇవ్వగలిగినటువంటి గ్రహం అట్లాగే స్థిరంగా ఒక చోట ఉండనివ్వనటి అంటే గ్రహం ఏదైనా ఉందా అంటే మరి ఇదే ఎందుకంటే నేను ఒక మాట కూడా చెప్తుంటారు తలలేని గ్రహము అంటుంటారు ఎందుకంటే రాహు కేతులు రెండు ఒకటిగా ఉన్నప్పుడు విభజింపబడ్డాయి కేతు అనేటువంటిది కింది భాగం కేతు అంటే తోక భాగం తోక ఎప్పుడు కూడా తోకెప్పుడు కూడా స్థిరంగా ఇలా ఉన్నట్టు ఉండదు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది అలాగే దీనికి తల లేదు అంటే తల లేకపోవడం అని కాకుండా తలలో ఎప్పుడూ కూడా ఒక స్థిరమైన ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు మార్చుకునేటువంటి స్థితి ఈ కేతుగ్రహానికి ఉంటుంది అలాగే కేతుగ్రహం గనక అంటే కేతుగ్రహము ఇంకో మంచి గ్రహంతో కలిసినప్పటికి కూడా బాగా చెడు ఎఫెక్ట్ చూపెట్టడము అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం మరి ప్రస్తుతానికి శుక్రుడు అలాగే కేతు ఈ రెండు గ్రహాలు కూడా మరి కన్యా రాశిలో కలిసి ఉన్నాయి ఈ నెల రోజుల కాలంలో జరిగేటువంటి పరిస్థితి పరిణామాలు ఎలా ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి గనక మనం చూసినట్టయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఒక్కొక్క రాశికి ఈ పరిస్థితుల్లో ఆ రాశి మీద ప్రభావం ఎలా ఉంటుంది అని మనం చూసినట్టయితే తదుపరి రాశి మకర రాశి మకర రాశికి నవమ స్థానంలో ఒక పాపగ్రహం ఒక నీచ పొందిన గ్రహం ఉన్నాయి మరి ఇలాంటప్పుడు మరి ఎలా ఉంటుంది మకర రాశికి నవమం అంటే పూర్వపుణ్య స్థానం పితృస్థానం గురుస్థానం మరి ఇలాంటి స్థానంలో ఒక గ్రహం పొందింది మరో గ్రహం పాపగ్రహం ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కాకపోతే ఈ కష్టాన్ని పెద్దగా కష్టంగా భావించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే మకర రాశి వారే ఎందుకంటే ఇప్పటికే ఏళ్ళ శనిలో ఉన్నటువంటి వీరికి ఆ ఏళ్ళ కష్టాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వీరికి ఈ కష్టం పెద్ద కష్టంగా అనిపించదు గోచార రీత్యా కేవలం ఒక నెల మాత్రమే ఉండేటువంటి ఈ కష్టం అంతకంటే అనిపించదు అయినప్పటికీ కూడా మనం పడుతున్నటువంటి కష్టాల్లో కష్టం ఒకటైనప్పటికీ కూడా ఆ కష్టాలు ఎనమడింపకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనము దేవత ఆరాధన చేయడం అనేటువంటిది గ్రహశాంతి చేయడం అనేటువంటిది మర్చిపోకుండా ఉండాలి తొమ్మిదవ స్థానం ఎవరిది ఎవరు ఉంటారు అంటే పితృస్థానం అన్నాం ఒకవేళ ఇక్కడ పితృవు నుండి అంటే తండ్రి నుండి అనుకున్నటువంటి ప్రేమ అనుకున్నటువంటి సత్సంబంధం ఉండకపోవచ్చు గురువుల నుండి అనుకున్నటువంటి మార్గదర్శనం ఉండకపోవచ్చు మనకు పితృదేవతల నుండి అంటే పూర్వీకుల నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఏవైనా ఉంటే వాటి వల్ల గొడవ ఉండొచ్చు వాటి వల్ల మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పితృస్థానం అయినటువంటి ఈ స్థానంలో ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు కాబట్టి అలాగే మన ఇదంతా కూడా మన పూర్వపుణ్య స్థానం అంటాము ఇక్కడ మనం నేర్చుకునేటువంటిది పెట్టుకునేటువంటిది చాలా ఉంటుంది కాబట్టి ఇది ఈ దృష్టిలో పెట్టుకొని ఈ గ్రహాలు సరిగ్గా లేనటువంటి ఈ స్థితిలో మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా గ్రహశాంతి చేసుకోవడం లేకపోతే గ్రహాలకి నవగ్రహ మండపంలో దీపారాధన చేయడం ఎలాగో మకర రాశి వారు శనివారం శనివారం తప్పనిసరిగా శనిగ్రహ దోషం నుండి నివార నివృత్తి కోసం ఏళ్ళ శని నుండి నివృత్తి కోసం పూజ చేస్తూ ఉంటుంది దానిలో భాగంగా ఇది కూడా మనం తీసుకున్నట్టయితే నవగ్రహ మండపంలో దీపారాధన చేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉన్నట్టయితే బాగుంటుంది దాంతోపాటు కేతు గ్రహానికి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం గోశాల్లో గోవగ్రాసం ఇవ్వడం అనేటువంటి విషయాలు చేసినట్టయితే బాగుంటుంది అని చెప్పచ్చు ఇంతవరకు విన్నారు కదా ఎప్పుడైనా సరే ఇలాంటి అంటే ఒక పుణ్యగ్రహం ఒక పాపగ్రహం రెండు కలిసి ఇందులో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది అని ఇప్పుడు అంటే ఇదంతా కూడా మనకి గోచార రీత్యా జరిగేటువంటి స్థితి ఇలా కాకుండా నిజంగా జన్మజాతకంలో కనుక కేతు మంచి స్థానంలో శుక్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి చెడు కనిపించకపోవచ్చు అలాగే లేదు జన్మజాతకంలో కూడా ఎవరికైనా ఇలా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కొంతమందికి మిగతా గ్రహాల ప్రభావం వల్ల అంత చెడు కనిపించకపోవచ్చు కానీ వాటి యొక్క దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆ ఫలితం ఏంటో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి అంటే శుక్రగ్రహానికి సంబంధించినంతవరకు మనం శుక్రగ్రహానికి ఇటు కేతుగ్రహానికి సంబంధించినటువంటి పూజ ఏదైనా చేయించుకోవడం గ్రహ దోష నివారణ కోసం మనం ఏదైనా చేయించుకోవడం లేదు నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నిత్యం ఆరాధన చేయడం అనేటువంటిది లేదు నవగ్రహాల యొక్క స్తోత్రాలు ప్రత్యేకించి గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రం అలాగే కేతు గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించినట్లయితే ఈ ఇబ్బందుల నుండి పోతుంది అయితే ఒక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇది గోచార రీత్యా జరుగుతున్నటువంటి స్థితి కాబట్టి ఇది చాలా తక్కువ కాలం ఉంటుంది కాబట్టి అంత టెన్షన్ పడకపోయినా మనకు ఈ నెలలో మనం ఏంటంటే నవగ్రహ ఆరాధన చేసినా సరిపోతుంది ఇది దృష్టిలో పెట్టుకొని ఇక జన్మజాతకంలో కూడా ఇలా ఉంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా జ్యోతిష్యుల్ని సంప్రదించండి మిగతా గ్రహాల యొక్క దృష్టిలు ఇతరులు ఎలా ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఏదైనా పరిష్కార మార్గం చూపెట్టగలుగుతారు ఆ దృష్టితో మీరు మీకు తెలిసినట్టయితే జన్మకుండల్ని మీరు చూసుకొని వెళ్ళడం లేదా ఏదైనా జ్యోతి అంటే మీకు ఇప్పుడు మేము చెప్పినటువంటి ఫలితాలు కానీ అలా అనిపించినప్పుడు మరి అలా ఉందేమో అని అనిపించినప్పుడు మీరు ఎవరైనా జ్యోతిషుల్ని సంప్రదించండి శుభమొస్తే